పసుపు క్వింటాల్ 10,000 మద్దతు ధర, పసుపు క్వింటాల్ 10,000 మద్దతు ధర. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ పసుపు రైతులు పసుపుకు క్వింటాలకు 15,000 మద్దతు ధర కావాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గత 13 సంవత్సరాల నుండి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసినప్పటికీ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం వలన మరి పసుపు రైతులు అందరూ రేపు జగిత్యాలలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి మరి నిర్ణయించడం జరిగింది. ఈ ధర్నా చేయడానికి కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు కష్టపడి పంట పండించేటి సమయమున మరి ఈరోజు రోడ్ల యొక్క పరిస్థితికి వచ్చిందంటే దీనికి బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పసుపు రైతుల సమస్యలను పరిష్కరించి క్వింటాల్ ఒక్కంటికి 15,000 మద్దతు ధర పసుపుకు ఏర్పాటు ఇవ్వాలని, అలాగే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నే డిమాండ్ ఇప్పటిది కాదు, గత 10 ఏళ్ళుగా కోరుతున్నదే. అయితే పసుపు రైతులు దగా పడుతున్నారు. అయితే పసుపు రైతులు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రకాల రాస్తా రోకలు చేసినా ఈ ప్రభుత్వానికైతే కనీసం చీమకుట్టినట్టయితే లేదు. ఎందుకంటే వాళ్ళకు పూర్తి మెజార్టీ ఉన్నది. 5 ఏళ్ళ దాకా వాళ్ళని ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఈ ప్రజలు ఆలోచించకుండా వాళ్ళకు పూర్తి మెజార్టీ ఇచ్చినందున ఖచ్చితంగా వాళ్ళు అంటే ఆలోచించే ఇంకా తిరిగి ఆలోచించే అవకాశం వాళ్ళకి లేదు. అయితే ఇప్పుడు మనకు ఎంపీ ఎలక్షన్స్ దగ్గర ముంచుకొస్తున్నాయి కనుక సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దిగి రావాలంటే ఊరుకు 2 నామినేషన్లు వేస్తే ఖచ్చితంగా ఏంటంటే అంత పెద్ద బ్యాలెట్ అవుతుంది కనుక ఎలక్షన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతుంది మనకు సెంట్రల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అసలు ఎందుకు ఈ ఎలక్షన్స్ క్యాన్సిల్ అయినాయి, అసలు ఏంది ఏం జరిగింది ఇక్కడ, పసుపు రైతులు ఎంతగా నష్టపడుతున్నారు అనే ఇష్యూ ఈ స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్గా పోతుంది కనుక ఖచ్చితంగా ప్రతి పసుపు రైతులందరూ ఆలోచించి ప్రతి ఊరు నుంచి రైతు సంఘాలు అయితే ఏవైతున్నాయో రైతు సంఘాల నుంచి అంటే ఒక్కొక్క ఊరికి 2 నామినేషన్లు వేసే విధంగా ఆలోచించాలని కోరుతూ, ఇంకొకటి ఏంటంటే రేపు 10 గంటలకు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం కనుక రైతులందరూ అంటే ఈ మన జగిత్యాల జిల్లా రైతులందరూ ఖచ్చితంగా యథావిధిగా తరలి రావాలని కోరుచు. మనమందరం నిర్ణయం తీసుకోకపోతే, మనమందరము ఖచ్చితంగా నిలబడకపోతే మనను ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను వాళ్ళు మనకు ఖచ్చితంగా వాళ్ళు దిగి రావడం జరగదు. మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం, పోరాడి నిలుద్దాం, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తలవంచుదాం, విజయం సాధిద్దాం. ఖచ్చితంగా మనకు కావాల్సిన 15,000 పసుపు రేట్ అయితే సాధించుకుందాం, మన పసుపు బోర్డు సాధించుకుందాం అని చెప్పి కోరుచున్నాం. రైతు ఐక్యవేదిక తరఫున మేము రేపు తలపెట్టిన ధర్నా కలెక్టరేట్ ముందు ధర్నాను పసుపు రైతులందరూ ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు బోర్డు పసుపు 15,000 మద్దతు ధర వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని, ప్రభుత్వం కొనుగోలు చేయాలని. అయితే 1 ఎకరాన 150,000 రూపాయల పెట్టుబడి అవుతుంది, పెట్టుబడికి అసలు ఏమాత్రం సరిపోతలేదు. నిరుడు ఇదే టైంలో దాదాపు ఈ ఫిబ్రవరిలోనే మేము పెద్ద ఎత్తున చేసినాం, దానికి అసలు ఏ రకం కూడా స్పందన లేదు. కానీ ఇప్పుడు ఇది ఏదున్నా సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పోవాలంటే మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిలిపి ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్ లోపు మనం వాళ్ళకు మన వాణి వినిపిస్తేనే తప్ప వాళ్ళు మనకు పసుపు బోర్డు పసుపు మద్దతు ధర సాధించేదాకా ఈ పోరాటం చేద్దాం. మేము కోరుకునేది ఒక్కటే, రేపు జరగబోయే ధర్నాలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.
పసుపు బోర్డు, పసుపు బోర్డు, పసుపు క్వింటాల్ 10,000 మద్దతు ధర, పసుపు క్వింటాల్ 10,000 మద్దతు ధర. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. జవాన్.